హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి స్పోర్ట్స్ ఇన్ఫో. గాయస్, మనం ఈరోజు ఈ వీడియోలో బ్లూ చిప్లో మన క్రికెట్ మీద బెట్ అయితే ఎలా వేయాలి, అలాగే యాప్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మనకి బ్లూ చిప్లోనే మనకు బెట్ అనేది ఎందుకు వేయాలి క్రికెట్ మీద అనేది కూడా చెప్తానమాట. ముందుగా మనకి యాప్ నేను డిస్క్రిప్షన్ యాప్ లింక్ ఇచ్చిన యాప్ లింక్ ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. మనం అలా పైకి బాగా ఎండకి అయితే వెళ్ళండి. ఇక్కడ బ్లూచిప్ యాప్ ఫర్ ఆండ్రాయిడ్ అని వస్తుంది, బ్లూచిప్ యాప్ ఫర్ ఐఓఎస్ అని వస్తుంది. మీరు ఆండ్రాయిడ్ యూజర్స్ అయితే బ్లూచిప్ యాప్ ఫర్ ఆండ్రాయిడ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే ఐఓఎస్ యూజర్స్ అయితే బ్లూచిప్ ఫర్ ఆండ్రాయిడ్ ఐఓఎస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. చేసిన తర్వాత మీరు ఓపెన్ అయితే చేయండి. ఎవరైనా రిజిస్టర్ అయ్యేవాళ్ళు కూడా మనకి వీడియో అయితే ఉంటుంది, ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా లాగిన్ అవ్వాలి, అలా అమౌంట్ అనేది ఎలా డిపాజిట్ చేయాలనేది కూడా నేను మొత్తం వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. అక్కడ నుంచి అయితే మీరు ఎలా చేయండి, ప్రోమో కోడ్ అయితే యూజ్ చేయండి, వి వినయ్ వన్ అని డిస్క్రిప్షన్ మీకు స్క్రీన్లో కూడా కనిపిస్తుంది క్యాపిటల్ లెటర్స్లో. మీకు 150% బోనస్ అయితే వస్తుంది అనమాట. బ్లూచిప్ యాప్ మనం ఎందుకంటే యూజ్ చేయాలంటే మనం మనకి ఐపీఎల్లో రెగ్యులర్గా ఏంటంటే డ్రా అయితే అవుతుంటాయి, సూపర్ ఓవర్కి వెళ్తే వెళ్తుంది. రిమైనింగ్ యాప్స్ ఏమవుతాయి అంటే మీరు ఇప్పుడు ఏ టీం మీద వేసినా సరే మీకు మనీ అనేది అయితే తీసుకుంటారు అనమాట. కానీ బ్లూచిప్ యాప్ అయితే మీరు ఏ టీం అయితే వేసారో ఆ టీం సూపర్ ఓవర్లో కనుక విన్ అయితే ఆ విన్నింగ్ అమౌంట్ కూడా మీకు అనేది క్రెడిట్ చేస్తారనమాట. దీంట్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ అనమాట. మీకు సూపర్ ఓవర్కి వెళ్ళినా సరే మీకు భయపడక్కర్లేదు, మీకు మీరు కనుక సూపర్ ఓవర్లో మ్యాచ్ విన్ అయితే కనుక మీ అమౌంట్ అయితే మీకు విన్నింగ్ అమౌంట్తో కూడా అయితే వేసేస్తారనమాట. ఇదే బెస్ట్ మనకి. అలాగే విత్డ్రా కూడా మీకు 1 hour to 24 hours అయితే యాడ్ అయితే మీకు అయితే విత్డ్రా అయితే అయిపోతుంది. అలాగే డిపాజిట్ కూడా 5 minutes to 1 hour అయితే మీకు మీ వాలెట్కి అయితే క్రెడిట్ అయిపోతుంది. మీరు మ్యాచ్ మీద బెట్ వేసే ముందు అయితే కంపల్సరీగా ముందుగానే పెట్టుకోవాలి అమౌంట్ అయితే, డిపాజిట్ చేసి పెట్టుకోవాలి. ఒక 1 hour to 2 hour ముందు అయితేనే మీరు మీకు అమౌంట్ అయితే డిపాజిట్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్పుడప్పుడు అంటే ఇప్పుడు ఐపీఎల్ టైం కాబట్టి చాలా సర్వర్స్ అయితే బిజీగా ఉంటాయి, కాబట్టి మీరు అయితే వెంటనే చేయాలంటే కొద్దిగా టైం అయితే పడుతుంది. మీరు మళ్ళీ కస్టమర్ కేర్ మెసేజ్ చేసి అన్ని పెట్టుకోవడం కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంటుంది, కాబట్టి మీరు ముందుగానే డిపాజిట్ చేసి అయితే పెట్టుకోండి. నేను క్రికెట్ అనేది ఎలా చేయాలని కూడా చూపిస్తాను. ఇక్కడ మీకు ఇంటర్ఫేస్ ఎలా అయితే వస్తుంది, మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయితే అవ్వండి. తర్వాత మీకు 3 dots మీద లెఫ్ట్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ స్పోర్ట్ అయితే కనిపిస్తుంది, ఇక్కడ క్రికెట్ మీద అయితే క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ చాలా ర్యాండమ్గా అయితే కనిపిస్తాయి అన్నమాట, ఎందుకంటే ఈ యాప్ వల్ల కనెక్ట్ చేసిన కొన్ని గేమ్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ లెజెండ్స్ ఆఫ్ రోప్రాజ్ ఇలా ఇవన్నీ ప్రీమియర్ లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్తో పేరు చెప్పుకోవడం ఇలా చాలా చూడండి కింద అయితే జరుగుతున్నాయి. పంజాబ్ కింగ్స్, ఎస్ఆర్ఆర్ అని, రాజస్థాన్ రాయల్స్ ఇలాగని జరుగుతాయి. మీరైతే ఇవైతే వేయకండి. మీరు పైకి ఇక్కడ టాప్లో కనిపిస్తుంది ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చూడండి కనిపిస్తుంది రేపు జరగబోయే మ్యాచ్ గుజరాత్ టైన్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే జరుగుతుంది. దీని మీద అయితే క్లిక్ చేయండి. మీకు మొత్తం ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. మీకు ఇక్కడ ట్రాకర్ అయితే కనిపిస్తుంది, దాన్ని ఇలా అయినా క్లిక్ చేయగానే మీకు స్కోర్ అయితే కనిపిస్తుంది అనమాట. మీరు క్రికెట్ బజ్ యాప్ అయ్యనే నేను చూడకుండా మీకు ఫాస్ట్గానే అవుతుంది అనమాట. బాల్ టు బాల్ అయితే మీకు ఈజీగా అయితే కనిపిస్తుంది ఇక్కడ, అంటే వీడియో కాదు ఓన్లీ మీకు స్కోర్ బోర్డ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఇక్కడ చందన చూడండి మ్యాన్ సింబల్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసినట్టయితే మీకు లాస్ట్ విన్నింగ్ స్ట్రీక్స్ అనేది కనిపిస్తుంది. అంటే గుజరాత్ టైన్స్ నుంచి లాస్ట్ 5 matches అయితే 4 matches అయితే విన్ అయింది, ఇలాగైతే చూపిస్తుంది హెడ్ టు హెడ్ మ్యాచెస్ అయితే చూపిస్తుంది అనమాట. మీకు మొత్తం ఇక్కడ చూడండి, ఇక్కడ టీమ్ ఇక్కడ హైలైట్స్ ఏమైనా ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మొత్తం హైలైట్స్ అన్ని చూపిస్తాయి అనమాట. అవన్నీ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందన్నమాట. ప్రతి ఈవెంట్ కూడా అయితే ఉంటుందన్నమాట, ప్రతి దానికి సంబంధించి బాల్ టు బాల్ కానించి, ప్రతి టాస్ కానించి, ప్రతి సూపర్ ఓవర్ కానీ సూపర్ ఓవర్లో విన్ ఎవరు విన్ అయితే ప్రతి ఇది కూడా అయితే ఇవి ఉంటుందన్నమాట. మీకు చాలా ఫాస్ట్గా అయితే యాడ్ అయితే అయిపోతుంది ప్రతిది కూడా. మీకు అమౌంట్ కూడా ఒకవేళ మీ మ్యాచ్ అయిపోయినామంటే మీకు వాలెట్లో అయితే ఈజీగా అయితే మనీ అయితే యాడ్ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా కూడా అయితే ఉంటుంది బ్లూచిప్ యాప్ రిమైనింగ్ వాటిలో కంపేర్ చేస్తాను అనమాట. ఒకవేళ మీకు విత్డ్రా లేట్ అయినా సరే వాళ్ళు బోనస్ అమౌంట్ అయితే ఇస్తారనమాట. ఈ విధంగా మంచి బ్లూచిప్ యాప్ ఇలా అయితే నాకు మాత్రమే ఉంది, కానీ ఇది యాప్ కొద్దిగా స్లోగా అయితే ఉంటుందన్నమాట. అంతే తప్ప ప్రాబ్లం తప్ప మిగతా అన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంటాయి. సపోజ్ నేను ఒక ఇక్కడ చూడండి విన్నర్ అయితే ఉంది, అంటే ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు అనేది గుజరాత్ టైటన్స్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ అయితే ఉంది. నేను సపోజ్ గుజరాత్ టైటన్స్ మీద క్లిక్ చేశాను అనుకో, ఇక్కడ 1.7 రేషియో అయితే ఉంది. ఇక్కడ నేను బెట్ వేయాలంటే ఇక్కడ సపోజ్ నేను 500 క్లిక్ చేస్తాను, లేకపోతే మీకు మాన్యువల్గా ఎంటర్ చేయాలంటే ఇక్కడ రూపీ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఎంత అమౌంట్ కలితే అంత అమౌంట్ అయితే మీరు ఎంటర్ చేయండి. సపోజ్ 1500 సింపుల్ వేసేసాను, 1500 అయితే ఉంటుంది. నేనైతే బెట్ అయితే వేస్తాను, పొటెన్షియల్ విన్నింగ్ ఎంత అవుతుందో కూడా చూపిస్తుంది అనమాట. ఇలాగ ఇక్కడ మీకు క్విక్ బెట్ అయితే ఉంటుంది, క్విక్ బెట్ ఎనబైల్ చేస్తే మీరు ఒక క్లిక్ మీద ఒక సెట్ అమౌంట్ ఫిక్స్ అమౌంట్ సెట్ చేసుకొని దాన్ని క్లిక్ చేసినట్టు ఆటోమేటిక్గా మీరు ఎంత అమౌంట్ అయితే సెట్ చేసుకుని అంత అమౌంట్ అయితే ఆడిపోతుంది అనమాట, బెట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట, చాలా ఈజీగా అయితే ఉంటుంది.
ఇక్కడ ఇంకా చూడండి, విచ్ టీమ్ టు విన్ ది టాస్ కాయన్, అంటే టాస్ ఏ టీమ్ అయితే విన్ అవుతుంది అనేది ఇక్కడ 1.85 రేస్ అయితే ఉంటుంది. విచ్ టీమ్ టు విన్ ది కాస్ అండ్ మ్యాచ్, టాస్ మ్యాచ్ రెండు కూడా విన్ అయ్యే టీం ఏంటనేది మీరు ఏ విధంగా గెస్ చేయాలి ప్రెడిక్షన్ అని చెప్పి మీరు అమౌంట్ అయితే ఇక్కడ వేయచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్ 0-6 ఓవర్స్ గుజరాత్ టైటన్స్ టోటల్ అయితే ఎంత చేస్తుంది, చెన్నై సూపర్ కింగ్స్ అయితే 0-8 ఓవర్స్ గుజరాత్ టైటన్స్ అయితే ఎంత స్కోర్ చేస్తుంది, అలాగే చెన్నై సూపర్ కింగ్స్ ఇలా ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. మీరు బెట్ అయితే వేసే ముందు ఓవర్ వేస్తున్నారా అండర్ వేస్తున్నారా ఏ టీం మీద వేస్తున్నారు, టీం 1 అంటే ఇక్కడ గుజరాత్ టైటన్స్ వస్తుంది, టీమ్ 2 అంటే చెన్నై సూపర్ కింగ్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఈ యాప్ ప్రతి యాప్లో అయితే ఓన్లీ టీమ్ 1 టీమ్ 2 అని ఉంటారు, కానీ ఈ యాప్లో ఏంటంటే మీకు మెన్షన్ చేస్తున్నారన్నమాట గుజరాత్ టైటన్స్ అని చెన్నై సూపర్ కింగ్స్ అని మెన్షన్ చేస్తున్నారు, మీకు ఈజీగా అయితే ఉంటుంది. మీరు చాలామంది ఏంటంటే వేరే యాప్లో చూసినట్టే టీమ్ 1 టీమ్ 2 అయితే ఉంటుంది, కానీ ఈ యాప్లో మాత్రం గుజరాత్ టైటన్స్ పేర్లు అయితే మెన్షన్ చేస్తున్నారు, మీకు అయితే ఈజీగా ఉంటుంది. మరి తడబడకుండా ఒక టీం మీద కాబట్టి ఒక టీం వేయకుండా కూడా మీకు ఈ విధంగా అయితే ఏదో మీకు క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారనమాట బ్లూచిప్ యాప్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఇన్నింగ్స్ 5 ఓవర్స్ గుజరాత్ టైటన్స్ టోటల్ ఇలా అయితే ఉంటాయి, మీరు చూసుకుని ఓవర్ వేస్తున్నారా అండర్ వేస్తున్నారా ఇక్కడ రేస్ అయితే చూసుకోవాలి. ఇంకా చాలా ఈవెంట్స్ అయితే ఉంటాయన్నమాట. ఇక్కడైతే చూడండి విల్ దేర్ బి ఏ టై, టై అయితే కనుక మీకు వేస్తే కనుక 7.5 రేస్ అయితే ఉంటుంది, ఇలా ఉంటుంది. తర్వాత మళ్ళీ సూపర్ ఓవర్కి వెళ్తే సూపర్ ఓవర్లో కూడా ఎవరిని ఎగుతారు అనేది కూడా అయితే ఉంటుంది. ఇక ప్లేయర్ టు ప్లేయర్ ఫస్ట్ ఇన్నింగ్స్ అంబటి రైడు 17 రన్స్ చేస్తాడా, అంటే మీరు ఒక యాప్లోనే కాకుండా వేరే యాప్ని చూసినట్టయితే మీకు ఈ రేషియోస్ అయితే ఇప్పుడు పెరుగుతాయి అన్నమాట. అంటే టీమ్ విన్నింగ్స్ కానీ ప్లేయర్ మీద విన్నింగ్ అమౌంట్ కానీ ఇక రేషియోస్ అయితే చేంజ్ అవుతాయి అన్నమాట చాలా. అందుకని ఒక యాప్ మీద ఎప్పుడు ట్రై చేయకూడదు, 2-3 యాప్స్ అయితే ఉండాలి. ఒక్కొక్క మ్యాచ్లో ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క బెట్ అనేది రేషియోస్ అని వేరేగా అయితే ఉంటాయి అన్నమాట. అందుకని ఒకసారి బ్లూచిప్ యాప్ని ట్రై చేయండి, మీకు ఎలా ఉందో మీ కామెంట్ సెక్షన్లో కూడా తెలియజేయండి. ఇంకేమన్నా చేంజ్ చేయాలా లేకపోతే ఏంటి ఎలా ఉంటుంది మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనేది కూడా ప్రతిదీ అయితే మీరు మెన్షన్ అయితే చేయొచ్చు. అలాగే నేను కామెంట్ అయితే చేయండి, నేను దాని ప్రతిదానికి అయితే రిప్లై అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇక టోటల్ అనేది వస్తే మొత్తం కంప్లీట్ మ్యాచ్ అయ్యేటప్పటికనమాట, అంటే టోటల్ ఫోర్స్ మొత్తం రెండు టీంలు మ్యాచ్ అయ్యేటప్పటికి 28 ఫోర్స్ అయితే చేస్తారు. ఓవర్ అంటే 27.5 అంటే 28 ఫోర్స్ అయితే చేయాలి. అలాగే టోటల్ సిక్సెస్ అయితే ఓవర్ 12.5 అంటే 13 సిక్సెస్ అయితే కొట్టాలన్నమాట రెండు టీమ్స్ కలిపి. టోటల్ అంటే మొత్తం రెండు టీంలు కలిపి అయితే వస్తుంది అనమాట. అలాగే అక్కడ ఫస్ట్ ఇన్నింగ్స్ అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఫస్ట్ ఇన్నింగ్స్ అయితే వస్తుంది, సెకండ్ ఇన్నింగ్స్ అయితే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి అయితే వస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఉంది. అలాగే నేను డైలీ మ్యాచెస్ కూడా చెప్తూ ఉంటాను అనమాట, ఏ ఈవెంట్ మీద అయితే వేయాలి, ఎలా అయితే మనం మనీ అనేది విన్ అవ్వచ్చు. మన స్ట్రాటజీ ఏంటంటే మన అయితే మనీ అయితే విన్ అవ్వాలి లాస్ అవ్వకుండా ఏ ఈవెంట్స్ మీద అయితే, ఎందుకంటే క్రికెట్ మీద కొద్ది నాలెడ్జ్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా అయితే చెప్పడానికి అయితే ముందుకు వచ్చాను, లేకపోతే నేను చెప్పలేను. కాబట్టి ఒకసారి మీరైతే అర్థం చేసుకోవచ్చు. ప్రతి ఈవెంట్ అయితే వస్తానండి క్రికెట్ గురించి తెలుసు కాబట్టి ఏ బాల్ ఎలా వస్తుంది, ఏ బౌలర్ అయితే తీసుకుంటే బాగుంటుంది, తర్వాత ఏ ప్లేయర్ ఎలా ఆడతాడు, ఎంత ఆ కెపాసిటీ ఎంతవరకు చేయగల, అంటే కొన్నిసార్లు మన ప్రెడిక్షన్ కరెక్ట్ అవ్వచ్చు కొన్నిసార్లు రాంగ్ అయితే అవ్వచ్చు, కానీ మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ దిస్ కేసెస్ ఏంటంటే మనం అయితే విన్ అవ్వడానికి అయితే ట్రై చేస్తాం కాబట్టి మనం ఏంటంటే మనీ అయితే ఎర్న్ అయితే చేయాలి అనేది మన ఫస్ట్ పాయింట్ అనమాట. ఇక్కడ చూడండి మోస్ట్ సిక్సెస్ ఎవరు వేస్తారు, మోస్ట్ ఫోర్స్ ఎవరు వేస్తారు, చాలా అయితే ఉంటాయన్నమాట. మీకు ఏది కావాలని తెలియకపోయినా ఒకసారి అయితే నన్ను అయితే కామెంట్ చేయండి, ప్రతిదీ ఇస్తాను అనమాట. ఎవరైనా సపోజ్ మనం 28 రన్స్ అయితే వేసాం, 27.5 వేసాం, 28 రన్స్ మీరు చేస్తేనే మీకు అయితే అమౌంట్ అయితే వస్తుంది అనమాట. లేదా 27 చేస్తే మీకు అయితే రాదనమాట, 27.5 అంటే కంపల్సరీ 28 అయితే చేయాలి, అది క్రాస్ అయితే అయిపోవాలన్నమాట, అప్పుడు అయితే వస్తుంది అనమాట. ఫస్ట్ ఇన్నింగ్స్ చూడండి గుజరాత్ టాప్ బ్యాటర్స్ అయితే ఉంది, ఎవరైతే మీరు టాప్ బ్యాటర్ అయితే అనుకుంటున్నారో అనుకుని వేసేయాలంటే వేసుకోవచ్చు. సింపుల్గా మీరు బెట్ వేయడం అంటే శుభ్మన్ గిల్ మీద శుభ్మన్ మీద క్లిక్ చేసి అమౌంట్ అయితే ఎంత కావాలంటే అంత అయితే ఎంటర్ చేయండి. బెట్ అయితే వేసి చూపిస్తాను, సపోజ్ నేను 100 వేస్తాను ప్లేస్ బెట్ మీద క్లిక్ చేస్తాను అనమాట. చేసినట్టయితే నీకు అమౌంట్ అయితే అయిపోతుంది. మీరు ఎక్కడ చూసుకోవాలి మీ అమౌంట్ అనేది, ఇక్కడ మొత్తం బాగా టాప్కి అవుతారండి, ఇక్కడ మీకు బాక్స్లో 3 డాట్స్ అయితే ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత నేనైతే ఆల్రెడీ బెట్ అయితే వేసాను అనమాట పొటెన్షియల్ విన్నింగ్స్. ఇక్కడైతే చూడండి ఒకవేళ మీరు వద్దు నా అమౌంట్ తీసేసుకుంటాను అంటే మీకు కనుక నేను 1000 అయితే వేశాను ఎవరో గుజరాత్ టైటన్స్ మీద అయితే సరదాగా, దాని మీద ఒకవేళ 1000 అయితే వేసాను కదా ఇప్పుడు అమౌంట్ మళ్ళీ తీసుకోవాలి వద్దు అనిపించింది అనుకోండి 90 వస్తే మీకు 90 అయితే లాస్ అయితే అవుతారనమాట. ఇలా అయితే విధంగా ఉంటుంది. క్యాష్ అవుట్ కూడా తీసుకోవచ్చు వేసిన తర్వాత. ఇక్కడైతే చూడండి నేను టాస్ అయితే గుజరాత్ టైటన్స్ విన్ అవుతుంది అని వేసాను అనమాట సరదాగా.
ఇక్కడ 100 వేసాను. ఒకవేళ ఇప్పుడు వద్దు ఎందుకులే అనిపిస్తుంది, బ్యాక్ రావాలనుకుంటే 91 రూపీస్ అయితే వస్తాయి మీకు. ఇలా తీసుకుంటే కనుక మీ 91 రూపీస్ మీకు ఏకైతే క్యాష్ అవుట్ అయితే మీకు అకౌంట్లో అయితే యాడ్ అయిపోతాయి అన్నమాట. అంటే 9 రూపీస్ లాస్ అయ్యాను తెలియకుండానే, అలా అయితే ఉంటుంది అన్నమాట. ఇదే గైస్ మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే బ్లూచిప్ యాప్ అయితే బెస్ట్ యాప్ అన్నమాట క్రికెట్కి. ఎవరైనా రిజిస్టర్ అయితే రిజిస్టర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.